మండపేటను రాజమహేంద్రవరం జిల్లాలో కలపాలని జేఏసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదురుగా చేపట్టిన నిరవధిక రిలే నిరాహార దీక్షలు 8వ రోజుకు చేరుకున్నాయి. రోజురోజుకు దీక్షకు మద్దతు పెరుగుతోంది. ఈ రోజు దీక్షలో ఎమ్మెల్యే బేగుల జోగేశ్వరరావు, మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ దుర్గారాణి, వైస్ చైర్మన్ పిల్లి గణేశ్వరరావు, గుండు వీరతాతరాజు, గ్రంథి వీర వెంకట శ్రీనివాస్, అమృతదాసు లక్ష్మి, శెట్టి కళ్యాణి, కొవ్వాడ బేబీ, కాలకురి స్వరాజ్య భవాని, సరస్వతి, నీలం దుర్గ, సిరంగు జ్యోతి, మలసాని సీతామహాలక్ష్మి, పిల్లి శ్రీనివాస్, కాసిన కాశీ విశ్వనాథ్, ఎర్రమాటి గంగరాజు, మారిశెట్టి సత్యనారాయణ, జొన్నపల్లి సత్యనారాయణ, బాపిరాజు, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు పాల్గొన్నారు. మండపేట నియోజకవర్గం రాజమండ్రి జిల్లాలో రాజమండ్రిలో విలీనం చేస్తే బాగుంటుంది. విని మాకు మంచి చేయాలని కోరుకుంటూ